వందే భారత్ నిరాటంకంగా కొనసాగుతోంది. సముద్ర సేతు ఆపరేషన్ నిర్విఘ్నంగా జరుగుతోంది. విదేశాల నుంచి భారతీయులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లే క్వారంటైన్ చేస్తున్నారు. విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తరలించే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు ప్రవాస భారతీయుల్ని స్వస్థలాలకు తరలించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత నావికాదళాలు సంయుక్తంగా భారతీయుల్ని తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 129 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం ఢిల్లీకి చేరుకుంది. అంతకుముందు దుబాయ్ నుంచి 182 మంది ప్యాసింజర్స్ చెన్నైకి వచ్చారు. అలాగే బహ్రెయిన్ నుంచి మరో 182 మంది ప్రయాణికులు కోచీకి చేరుకున్నారు. సముద్రయానం ద్వారా కూడా కొంతమంది స్వదేశానికి వచ్చారు. మాల్దీవుల నుంచి ప్రవాస భారతీయుల్ని ప్రత్యేక నౌకల్లో కోచి పోర్టుకు తీసుకొచ్చారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లకు ముందుగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యంగా ఫిట్గా ఉన్నవాళ్లనే స్వదేశానికి తీసుకొస్తున్నారు. పైగా విదేశాల నుంచి వచ్చేవాళ్లు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి. ప్రయాణ ఖర్చులు, క్వారంటైన్ ఖర్చులు కూడా వాళ్లే భరించాలి. పేదలకు మాత్రం ప్రభుత్వమే ఉచిత క్వారంటైన్ వసతి కల్పిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వ చర్యలపై ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. To be honest, as a science student, I think I understand that crowded places are not the best for the transmission of this virus. So flying actually really scares me. It scares me more than staying at home. But you have to take that risk and just go back at some point. I can't be stuck here forever. So I'm just going to do good now. I'm already here. Wonderful. And obviously, you know, I'd like to thank the government and Air India and everybody that's come to put in so much work. I know it's been really hard for everybody. HCI, they helped a lot. I mean, we just wrote them email that condition is getting worse here. లాక్డౌన్ కారణంగా చాలా మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వాళ్లలో కొంతమంది స్వదేశానికి రావాలని ఆరాటపడ్డారు. వారిని సొంత భూమికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వందే భారత్ మిషన్ సముద్ర సేతు పేర్లతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ మే 7 నుంచి వారం రోజుల పాటు కొనసాగనుంది. అమెరికా, బ్రిటన్, సింగపూర్, మలేషియా, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్, ఒమన్, బహ్రెయిన్, బంగ్లాదేశ్ సహా 12 దేశాల నుంచి 15,000 మందిని ఇండియాకు తీసుకురానున్నారు. ఇందుకోసం 64 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. యుఏఈకి 10 విమానాలు పంపిస్తున్నారు. కువైట్, సౌదీ అరేబియాలకు 5 విమానాలు, ఖతర్, బహ్రెయిన్, ఒమన్లకు 2 ఫ్లైట్స్ వెళుతున్నాయి. అమెరికా, బ్రిటన్లకు 7 విమానాలు పంపిస్తున్నారు. మలేషియాకు 7, సింగపూర్కు 5 ఫ్లైట్స్ వెళ్లనున్నాయి. ఆయా దేశాల నుంచి విడతల వారీగా ప్రయాణికులు ఇండియాకు రానున్నారు.